నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు నేషనల్ ట్రైనర్, చైల్డ్ సైకాలజిస్ట్ ఆశ్లేష గారు ఉన్నారు, అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. వారిని అడిగి బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఉమెన్ బిజినెస్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది వారి మాట్లాడిన అడిగి తెలుసుకున్నాం. హలో అండి. నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా ఆడపిల్లలు, ఇప్పుడున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెరిగిపోయింది కాబట్టి అడుగుతున్నానండి, బిజినెస్ ప్లానింగ్ బిఫోర్ మ్యారేజ్ ఏ విధంగా చేసుకోవాలంటారు? అసలు ఎవరికైనా స్వతహాగా ఆర్థికంగా నిలబడాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న అడ్వైజ్ ఏంటి అంటే, వెంటనే ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసేయకుండా ఏ ప్లాట్ఫామ్ అయితే వాళ్ళు ఎంచుకుంటున్నారో ఆ ఆర్గనైజేషన్లో కానీ ఆ బిజినెస్ ఎంటిటీలో కానీ ఒక 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ వర్క్ చేస్తే లోపల ఉన్న మేనేజ్మెంట్ టాక్టిక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు అండి. సో ఒక్కసారి ఇలా ఉంటుంది సిస్టమ్ అన్న ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు గెయిన్ అయ్యాక దానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేకూర్చుకుంటే బాగుంటుంది. అండ్ పెళ్ళికి ముందు ఈ లెర్నింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతే పెళ్ళైన తర్వాత వీళ్ళు కాన్ఫిడెంట్గా బయటకు వచ్చి కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ అంతా కూడా ఏర్పరచుకుని, మెయిన్ ఆడపిల్లలకి ఎక్కడ సెటిల్ అవుతామో తెలియని ఒక కన్ఫ్యూజన్ ఉంటుందండి. సో పెళ్ళికి ముందు ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ ఏమంటారు, ఇప్పుడు ఇంత తతంగం పెడుతున్నావు ఇక్కడ, రేపొద్దున పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్తావు అన్న ఒక క్వశ్చన్ అరేజ్ చేస్తారు. అందుకని ఫస్ట్ లెర్నింగ్ అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్గా చేసుకుని ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వీళ్ళకి నచ్చిన స్కిల్లో ఎక్స్పీరియన్స్ అనేది అచీవ్ చేసుకున్న తర్వాత పెళ్ళైన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేస్తే బాగుంటుందండి. ఓకే. సో అంటే ఇది పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత ఒకవేళ ఆడపిల్ల అదే బిజినెస్ కంటిన్యూ చేయాలి అనుకున్నా, లేదంటే బిజినెస్లో ఉండాలి అనుకున్నా, తనకి ఎటువంటి ఐడియాస్ బాగుంటాయంటే, అసలు ప్లానింగ్ ఎలా ఉండాలంటారు, ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అంటారు అసలు మార్కెట్లోకి వాళ్ళు? అయితే మీరు చెప్పినట్టు ఆఫ్టర్ మ్యారేజ్ యాజ్ ఆఫ్ నో బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ రిసోర్సెస్ కానీ మనం ఎక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటండి, థాట్ ప్రాసెస్లో డిపెండ్ అయ్యింది అంతా. అంటే మేజర్గా ఇండియన్ ఫ్యామిలీస్లో 99% ఆలోచించేది ఏంటంటే, అబ్బాయి పుడితే ఉద్యోగం చేసి పెద్ద అయిన తర్వాత మమ్మల్ని చూసుకుంటాడు, అమ్మాయి పుడితే పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. ఫస్ట్ పేరెంట్స్ మైండ్ సెట్ మారాలి, ఫ్యామిలీ మైండ్ సెట్, సొసైటీ మైండ్ సెట్ కూడా మారాలి. ముందు ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుందో అక్కడి నుంచి కొత్త చేంజెస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సరే ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలి ఉమెన్ అనుకుంటే తను ఇండిపెండెంట్గా చేయడం కూడా కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ చాలా రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, సంజాయిషీలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ఇన్లాస్ కానీ హస్బెండ్ కానీ ఎప్పుడైతే ప్రాపర్గా ఓకే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇది, మనకి ఫైనాన్షియల్గా ఇంకా ఇంత నీడ్ ఉంది, నేను ఇంత సంపాదిస్తున్నాను, నువ్వు కూడా ఇంత సంపాదించే అవసరం ఉంది అని హస్బెండ్ సైడ్ నుంచి సపోర్ట్ రావాలి. అదే హస్బెండ్ తన పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేయగలగాలి. చాలామంది హస్బెండ్స్ ఏం చేస్తుంటారంటే, నా వరకు నాకేం ప్రాబ్లం లేదు, మా పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో తెలియదు. సో వన్ వీఆర్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, ఒక అబ్బాయి లేదా ఒక మ్యాన్ ఈరోజు బయటికి వెళ్ళాడు, ఈవినింగ్ 6 o'clock వచ్చాడు, 7 o'clock వచ్చాడు, ఎవరు క్వశ్చన్ చేయరు. అదే 10 o'clock వస్తే వర్క్ ఉంది, అంతకన్నా ఎవరు క్వశ్చన్ చేయరు. అదే ఒక ఉమెన్ 7:30, 8 అయ్యేసరికి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పనిలో ఉన్నారు, ఇంకా వచ్చేసరికి ఎంత టైం అవుతుంది, కామన్గా మనం వర్రీ అవుతాం. అంటే మనం మ్యాన్కి ఒక రకమైన ఫ్రీడమ్ ఇస్తున్నాం, ఉమెన్కి ఒక రిస్ట్రిక్టెడ్ ఫ్రీడమ్. అంటే ఒక పక్క నుంచి ఒక లీష్ వేసి స్టిల్ ఫ్రీడమ్ ఇచ్చే విధంగా ఆ లీష్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు మాత్రమే మనం ఉమెన్కి ఫ్రీడమ్ ఇస్తున్నాం. బట్ బిజినెస్లో ఇటువంటి ఫిల్టర్స్ 99% మనం ఫాలో అవ్వలేమండి. ఎందుకంటే ఈరోజు మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారు, నైట్ 10, 11 o'clock వర్క్ కూడా ఒక్కొక్కసారి షూట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా క్లయింట్స్ సపోజ్ ఏ యూఎస్ క్లయింట్కో సపోర్ట్ ఇస్తున్నారు అనుకోండి, కొంచెం టైం ఎక్స్టెన్షన్ జరుగుతుంది. సో అదే ఫ్రీడమ్ ఫ్యామిలీ సైడ్ నుంచి, సొసైటీ సైడ్ నుంచి కూడా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు ముందు బ్లాకేజెస్ ఏవైతే క్లియర్ అవుతాయో, మన థాట్ ప్రాసెస్ ఎక్కడైతే క్లియర్ అవుతుందో అక్కడి నుంచి బిజినెస్కి ఎక్కువ డెవలప్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం కొత్త కొత్త బిజినెస్ ఐడియాలు జనరేట్ చేసేటప్పుడు కొంత సపోర్ట్ సిస్టమ్ సొసైటీ నుంచి అవసరం. అంటే మీరు కొత్తగా బిజినెస్ మొదలు పెట్టారు, మీకు సేల్స్ కావాలి, సేల్స్ చెయ్యాలి అంటే ఒక కస్టమర్తో మాట్లాడాలి. కస్టమర్ కుడ్ బి ఎ మ్యాన్ ఆర్ ఉమెన్,
కేవలం మనం ఉమెన్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనుకోండి ప్రాబ్లం లేదు, బట్ మనకి కూడా మనం ప్రొడక్ట్స్ అమ్మాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. సో ముందు మన సైడ్ నుంచి కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం బిజినెస్ చేస్తున్నాం, సో మనం ఒక కస్టమర్కి ప్రొడక్ట్ని లేదా సర్వీస్ని ఇస్తున్నాం, అంతే తప్ప మెన్ ఉమెన్, నేను ఉమెన్కితోనే మాట్లాడతాను, మెన్తో మాట్లాడను, ఇటువంటి రిస్ట్రిక్షన్స్ మనం కూడా పెట్టుకోకూడదు. అట్ ద సేమ్ దాని ఒక ప్రాపర్గానే ఒక పాలిష్డ్ వేలోనే చేసుకోవాలి తప్పించి నెగిటివ్ వేగా కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇటువంటి థాట్ ప్రాసెస్ ముందు ఆఫ్టర్ మ్యారేజ్ మనకి డెవలప్ చేసుకోగలుగుతామో అక్కడి నుంచి బిజినెస్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. లేదు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం, ముందు మా హస్బెండ్ ఒప్పుకోరు, మా అత్తమ్మ ఒప్పుకోరు, లేదు నేను కస్టమర్స్తో మాట్లాడలేను, నేను తిరగలేను, నేను చెయ్యలేను, ఈవెన్ ఇంటి దగ్గర నుంచి చేసే పని అయినా సరే ఒక కస్టమర్తో ఫోన్లో అయినా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా, కనీసం మీ ప్రొడక్ట్స్ని వాట్సాప్లోనే పంపించాల్సిన అవసరం ఉంటుంది కదా. ప్రైమరీ కాంటాక్ట్ లేకుండా మీరు వర్క్ చేయలేరు. ముందు మీరే రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే బిజినెస్లో ముందుకెళ్లారు. ఒకవేళ రిస్ట్రిక్షన్స్ అన్నీ పక్కకు తీసేటప్పుడు ఈ సపోర్ట్ సిస్టమ్ సొసైటీ కూడా హెల్ప్ చేస్తేనే ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సరే ఉమెన్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. దీనికి బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ బేసిక్ థాట్ ప్రాసెస్ అయితే ముందు ఇక్కడి నుంచి క్లియర్ అవ్వాలి. మేడం, పెళ్లికి ముందు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు ఆడపిల్లలు, బట్ బిజినెస్ చేస్తాను అని అంటే వెంటనే నో అని చెప్తారు. ఎందుకంటే అందులో డెప్త్ తెలియకుండా ఎలా మాట్లాడేస్తావు అనేటువంటి ఆలోచనతో చెప్పేస్తారు. ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏదైనా సరే ఇంట్లో ఆడపిల్లలకి ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందంటారు? వెరీ నైస్ క్వశ్చన్ అండి. పేరెంటల్ రోల్ ఇన్ సపోర్టింగ్ ద ఉమెన్ అనేది మనం ఒక్కసారి జాగ్రత్తగా చూడాలండి. ఆడపిల్లకి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాము, ఇన్ని నగలు కొంటాము, ఇన్ని బట్టలు కొంటాము అని తన శ్రేయస్సు కోసం ఇంతగా ఆలోచించే తల్లిదండ్రులు రేపొద్దున పెళ్ళయ్యాక వచ్చే భర్త ఎలా ఉంటాడో, తన ఫినాన్షియల్ స్టేటస్ పెళ్ళి చేసేటప్పుడు చూసి టాలీ చేసి చేసిన మ్యారేజెస్ ఎన్నో ఫెయిల్ అయినాయండి. అంటే మనకి తెలియకుండా ఫేట్ ఒక్కొక్కసారి మనకి ఒక గట్టి స్ట్రోక్ ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తల్లి తండ్రి కట్నంతో పాటు పిల్లకి, ఆడపిల్లకి ఒక ఫండ్ క్రియేట్ చేసి, ఇది మేము మా అమ్మాయికి కట్నం రూపంలోనే ఇస్తున్నాం, కానీ ఇన్ కేస్ ఒకవేళ తన ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం, ఏదైనా ఒక ఆంటర్ప్రీనియర్షిప్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం, కేవలం డబ్బులు లేవు అన్న కారణంగా తన జర్నీ ఆగిపోకూడదు. ఈ డబ్బులు తన అత్యవసర పరిస్థితుల్లో తన కాళ్ళ మీద తను నిలబడతాది అని తను అనుకున్నప్పుడు ఉపయోగపడేలాగా మేము ఈ కట్నంలో ఒక పార్ట్, ఒక ఫండ్ క్రియేట్ చేస్తాం అని పేరెంట్స్ కనుక కొంచెం వైజ్ ఫినాన్షియల్ డెసిషన్ అక్కడ తీసుకోగలిగితే రేపొద్దున అత్తవారింటికి వెళ్ళాక ఈ ఆడపిల్లకి ఒక ధైర్యం ఉంటుంది. ఎక్సలెంట్ వర్డ్ అండి. ఈ ధైర్యంలో నుంచి ఎప్పుడైనా కూడా ఏదైనా పెట్టడానికి మనకు ఫస్ట్ వచ్చే ఆటంకం డబ్బులేనండి, డబ్బులు లేవు కదా అని అనుకుంటాం. పెళ్ళికి ముందు ఇలా స్కిల్ డెవలప్ చేసుకుని పెళ్ళి తర్వాత నాన్న ఇచ్చిన చిన్న ఫ్యాక్టర్ అది ఎంతైనా అయి ఉండొచ్చు, కానీ నాన్న నాకు ఇచ్చిన ధైర్యం అది అనేది యాడ్ చేసుకుంటారో వాళ్ళు రేపొద్దున అటు ఇటు డబ్బుల గురించి ఆగిపోవాల్సిన పని ఉండదండి. సో ఈ ఫండ్, మ్యారేజ్ ఫండ్లో ఎంటర్‌ప్రెన్యూరియల్ ఫండ్ ఫర్ ఉమెన్ కనుక ప్రతి తల్లిదండ్రి క్రియేట్ చేయగలిగితే ఉమెన్ కెన్ డూ వండర్స్. ఎక్సలెంట్. ఎస్పెషల్లీ అంటే పెళ్ళికి ముందు ఆ భరోసా పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మనకు ఆ భరోసా ఉండి ఉంటే కనుక పెళ్ళి తర్వాత పిల్లలు అయిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటుంటారు, కానీ ఒకటి ధైర్యం సరిపోదు, రెండు రెస్పాన్సిబుల్, అంటే చాలామందికి వీళ్ళు బాధ్యత వహించాలి, ఆన్సరబుల్గా ఉండాలి. సో అలాంటి వాళ్ళకి మైండ్ సెట్ ఎక్కడో లోలో ఉంటూ ఉంటుంది. సో మన క్లాసెస్ కానివ్వండి, లేకపోతే మీరు ఇంట్రాక్షన్ అయ్యేటప్పుడు కానీ ఏ విధంగా ఉంటుందంటారు, వాళ్ళకు స్టెప్ ముందుకు రావాలంటే మనం ఏం చెప్పొచ్చు వాళ్ళకి? ఖచ్చితంగా ఉషా గారు, అయితే ఈరోజు మార్కెట్లో ఒక ఇంజనీరింగ్ MBA చదివిన స్టూడెంట్ని తీసుకొచ్చి మీరు ఒక జాబ్ ఏదైనా ట్రై చేయండి లేదా బిజినెస్ ట్రై చేయండి అంటే 99% వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ విలేజ్ నుంచి ఒక ఉమెన్ని తీసుకొచ్చి మీరు ఒక 1 month ఇక్కడ చిన్న కోర్స్ నేర్పిస్తారు, కోర్స్ నేర్పించి ఇన్నాళ్ళు పని చేస్తే మీకు ఇంత డబ్బులు వస్తాయి, తర్వాత మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ చెప్తే వాళ్ళు వచ్చి వర్క్ చేయడానికి సిద్ధపడతారు. థింగ్ ఏంటంటే మీకు ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా మీ థాట్ ప్రాసెస్లో చిన్న చేంజ్ ఉంది. అంటే విలేజెస్లో ఉండే పీపుల్ రిస్క్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే ఫిజికల్లీ దే ఆర్ వెరీ గుడ్, ఎందుకంటే డైలీ వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి. బట్ సిటీ లైఫ్కి వచ్చేసరికి ఎడ్యుకేషను మహా అయితే ఇంట్లో పనులు,
అంతకన్నా ప్రపంచం తెలియట్లేదు. మరి బయట విషయాలు తెలియాలి, బిజినెస్లు చేయాలి, కొత్త కొత్త ఆలోచనలు మనం జనరేట్ చేసుకోవాలి, వాటి ద్వారా డబ్బులు సంపాదించాలంటే మీరు చెప్పినట్టు లాట్ ఆఫ్ మెంటరింగ్ సపోర్టు నెట్వర్క్ అవసరం అవుతుంది. అయితే మన క్లాసెస్లో ఎక్స్క్లూజివ్గా లేమెన్ లాంగ్వేజ్ నుంచి, అంటే మనం రూరల్ ఇండియాలో కూడా మనం ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం, కార్పొరేట్ కంపెనీలో కూడా ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాం. సో మన ప్రోగ్రామ్ కేవలం వీళ్ళకే సూట్ అవుతుంది, హై క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే రాగలరు, చదువు లేని వాళ్ళకి మాకు బిజినెస్ స్టార్టప్స్లు అవసరం లేదని ఎప్పుడు అనుకోకూడదు. అసలు నా ట్రైనింగ్ జర్నీ ఫస్ట్ నేను రూరల్ ఎంటర్ప్రెనర్షిప్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే లేమెన్ లాంగ్వేజ్లో కూడా ఒక విలేజ్ తీసుకోండి, ర్యాండమ్గా ఈరోజు మీరు ఒక విలేజ్ నాకు చెప్పండి, ఆ విలేజ్లో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న రిసోర్సెస్ని బట్టి మనం ఎటువంటి బిజినెస్ ఐడియాలు జనరేట్ చేసుకోవచ్చో మార్కెట్లో ఈజీగా చెప్పచ్చు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, ఈరోజు స్వీట్ బాక్సెస్ అన్నీ కూడా ఒక చిన్న ప్యాకెట్లో పెట్టేస్తున్నారు. నేను ఒక విలేజ్లోని ఒక ఉమెన్ అడిగింది, బాబు మేము ఎండు చేపలు అమ్ముకుంటున్నాం, ఎండు చేపలు వ్యాపారం చెయ్యాలంటే ఏంటంటే మమ్మ మీకు మార్కెట్లో అమ్మితే ఎంత రేట్ వస్తుందని చెప్పారు. మేము కేజీ 100 రూపాయలకి 200 రూపాయలకి ఇచ్చేస్తాం బాబు అన్నాను. నేను ఇంకొక చోట ఒక సూపర్ మార్కెట్లో అవే ఎండు చేపలు స్వీట్ బాక్స్ లాగా ప్యాకెట్లో ప్యాక్ చేసి 100 గ్రామ్స్ ప్యాకెట్ ఒక 100 రూపీస్కి 150 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే రేట్ డిఫరెన్షియేషన్ చూడండి ఎంత ఉందో. సో ఇటువంటివి మనం కొంచెం మోడర్న్ మెథడ్స్ యూజ్ చేసి మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. ఇవాళ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళందరికీ ఎండు చేపలు ఎక్కడి నుంచి వస్తాయండి, విలేజ్ నుంచే రావాలి. దానికి వీళ్ళు ఒక మోడర్న్ మెథడ్ కోరుకుంటున్నారు, సూపర్ మార్కెట్కి వెళ్ళి, సారీ రెగ్యులర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోలేరు, బట్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లోనో జెప్టోలోనో రెడీమేడ్ ప్యాకెట్ ఉందనుకోండి కొనుక్కుంటారు. అట్ ద సేమ్ టైం ఈరోజు చూడండి సిటీస్లో చాలా సర్వీసెస్కి పీపుల్ అవసరం అవుతారు, కార్పెంటరీ వర్క్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, మెయిడ్ సర్వీసెస్ కానీ, లేదంటే పర్సనల్ హోమ్ కేర్ టేకర్స్ కానీ పీపుల్ అవసరం అవుతారు. మనం విలేజెస్లో ఉన్న పీపుల్ని ఐడెంటిఫై చేసి ఒక 5 మందిని 10 మందిని వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ స్కిల్స్ ఏవో ఇచ్చి మార్కెట్లో వదలగలిగితే వాళ్ళు కూడా కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటారు. సో కేవలం సిటీలో ఉన్నవాళ్ళు, విలేజ్లో ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, రెస్ట్రిక్షన్స్ ఎప్పుడూ లేవు బిజినెస్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న స్కిల్స్, అక్కడున్న రిసోర్సెస్ మనం ఐడెంటిఫై చేసి మాత్రం బిజినెస్ ఐడియాలు జనరేట్ చేయగలం తప్పించి ర్యాండమ్గా ఉషా గారు మీరు ఈ పని చేయండి మీకు చెప్పలేను. ఎందుకంటే మీ స్కిల్ ఏబిలిటీ ఏంటో తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వర్క్షాప్స్ కానీ అటెండ్ అయితే తప్ప మనం ఆ పర్సన్ గురించి అసెస్ చేయలేము. ఓకే, వెరీ గుడ్ అండి. ఈ ప్రోగ్రాంలో ఎవరైనా పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అంటే వీడియో చూసిన తర్వాత కంప్లీట్ ఫీమేల్ ఓరియంటెడ్, చాలామంది మాకు కూడా ఒక అవకాశం లాంటి ప్రోగ్రామ్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అని ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ప్రోగ్రాంలో పాల్గొనాలి అని అంటే ప్రాసెస్ ఏంటండి? సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్, 23 to 40 ఇయర్స్ మధ్య వయసు ఉన్న స్త్రీలకి ఇది బాగా సూటబుల్ అండి. నవంబర్ 13th హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం ఫుల్ డే ఆఫ్లైన్ వర్క్షాప్. మాతో పాటు వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి ప్రతి యాక్టివిటీ వాళ్ళ చేతుల ద్వారా చేయించి వాళ్ళకి ఒక కావలసిన రిజల్ట్ అనేది మనం ఆ రోజే ప్రొడ్యూస్ చేస్తాము. అలానే నవంబర్ 20th విజయవాడలో ప్లాన్ చేస్తున్నాం అండ్ అక్కడ కూడా ఫుల్ డే వర్క్షాప్. వీటి కోసం ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఇంకా మరిన్ని డీటెయిల్స్ మేము చెప్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్లో అటెండ్ అవ్వాలి అనుకుంటే, ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. చాలామంది ఉంటారు బట్ ఇటువంటి ఆపర్చునిటీస్ అయితే చాలా తక్కువ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది, మంచి ప్లాట్ఫామ్. మీ దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నా లేదు, ఒక బిజినెస్ ఐడియా లేకపోయినా ఎటువంటి బిజినెస్ ఐడియాస్ తోటి వెళ్ళొచ్చు, లేదా ఇంటర్న్స్గా ఏ విధంగా లైఫ్లో ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచన కనుక మీలో ఉంటే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అయినా నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాంట్లో అయినా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.